అనుకున్న కార్డ్ కెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చెక్ల సెట్ అయితే దిస్ ఇస్ అగా ఇంకో కార్డు బయట వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు ఏదో ఒక సీన్ ఉంటది బాపు ఇండికేటర్ వేసుకోరా రాబాయ్ ఏ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ జస్ట్ ఇన్ కేస్ నేను పెట్టకపోతే ఈయన వేరే రుద్దుతుండగా మనిషి అది Yo, hello people, hello Zane Squad, what is up? This is your boy Raghuram, aka Arkid Zane. Hope you all are doing great, andar kirakunar, andar masunan kutunar. Nenu mi Arkid Zane and you guys are watching me on my vlogging channel Raghuram Vlogs. Scene endante, Sunday ga, crazy untadi vlog. Mottam chudandi, ekla anipinchindo comment cheyandi. Doslaku share chesukoni, chill. Direct oka casual recording and inkokati release anukunna kaadiki velli unexpected ga plans ekla set aitayo. Mottam vlog chudandi, boom. It's 2 AM Sunday. మస్తు సైలెంట్ ఉంది బాబు ఫ్యాన్ బంద్ చేయగానే ఇప్పుడే రికార్డింగ్ చేద్దామని ఫ్యాన్ బంద్ చేసినాం. హోప్ఫుల్లీ ఈ రోజే రిలీజ్ చేసేసారు ట్రాక్ ఈవినింగ్ వరకు. డెఫినెట్గా క్రేజీ వర్క్ చేసి యాక్చువల్గా వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇది జరా తెలుసా చూడండి. జస్ట్ ఇన్ కేస్ ఈ బ్లాగ్ కన్నా ముందే రిలీజ్ అయిపోతే ఇక్కడ వచ్చేసి ఉంటుంది, లేదు తర్వాత రిలీజ్ అయినా డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్ ఉంటుంది, వినండి. ఆర్ జో హిందీలో దగ్గరే ఎవరికైతే హిందీ అర్థమవుతుంది, ఎవరైతే హిందీ సీన్ని కూడా వింటారో వాళ్ళు డెఫినెట్గా చెక్ చేయండి. షో టైమ్ 10:35 ఇన్ ద మార్నింగ్, 10:30 అవుతుంది పొద్దున. ఇందాక 8:30కి 7:30కి నేను వెళ్ళి బ్రెడ్ తిందామని చెప్పేసి అక్కడ వెళ్ళినా, వెళ్తే నాకు బెడ్ కనిపించింది. బెడ్ చూసి అదే ఒక్క 10 నిమిషాలు నాపిస్ ఏం కాదని చెప్పి ఒక 10 నిమిషాలు నాపిస్తామని చెప్పి అట్లా వండుకున్నాను. డైరెక్ట్ 10 o'clock వెళ్ళేసినా, అంటే 2.5 hours తీసుకున్నాను అనుకున్నా. దానాదాని ఇక లేచినాక ముఖం కడిగేసి కొంచెం తిని అదే బ్రెడ్ అన్నా బ్రెడ్ తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఇంకా నిద్ర అయితే వస్తుంది, నా కళ్ళలో కనిపిస్తున్నట్టుంది. ద పవర్ ద ఫైర్ ఇన్ మై ఐస్ మైట్ సి వస్తుంది. కాకపోతే జర వర్క్ ఉంది, ఇంకా వర్క్ ఉంది అని కాదు, ఏం ప్రెషర్ ఏం లేదు, కాకపోతే నాకు ఈరోజే వదిలిద్దామనుంది, ఈరోజే రిలీజ్ చేద్దామనుంది. సో యా మోస్ట్ ప్రాబ్లీ ఈ వీడియో వచ్చే వరకు వచ్చేసరి అని అనుకుంటున్నా, జస్ట్ ఇన్ కేస్ రాకపోతే లైట్ వచ్చేసింది అంటే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేయండి, ఇక్కడ ఐకార్డ్లో కూడా వచ్చేసి ఉంటుంది, చూడండి ఒకసారి. యా ఇంకేముందిగా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే చెప్తా. రాత్రంతా మొత్తం ఇదే వర్క్ ఉండే, రాత్రంతా మొత్తం రికార్డింగ్, ద రికార్డింగ్స్ డిలీట్, మళ్ళీ రీరికార్డ్, ఎక్కడన్నా చిన్న నాయిస్ వస్తుందేమో అది వస్తాయేమో. ఇప్పుడైతే ఇంకా డే టైం ఎట్లా వస్తాయో చూడాలి. నా కళ్ళు అయితే వేరే ఫైర్ కనిపిస్తున్నాయి ఎందుకో, చూసా కొంచెం సేపు చూసేసి ఐ స్లీప్. ఇంకొకటి నిన్న బ్లాగ్ కూడా ఉంది కదా, ఆ బ్లాగ్ కూడా అప్లోడ్ చేయాలి, ఆ బ్లాగ్ కూడా సెట్ చేయాలి. అప్లోడ్ కాదు ఫస్ట్ దాన్ని ఎక్స్పోర్ట్ పెట్టాలి, అక్కడ సెట్ చేసేసా వేరే సిస్టమ్లో. యా కలుద్దాం మళ్ళీ. యో టైం ఇప్పుడు 1:18 అవుతుంది కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఇది మా తమ్ముని ఫోన్ కనిపిస్తుందని అనుకున్నాను. 1:18 అవుతుంది, ఇంకా వండుకోలే, హెవీ అలసట లేకుంది, పోయి జర ఫ్రెష్ అప్ అవుతా. ఇప్పుడు బయటికి పోయే ప్రోగ్రామ్ ఉంది, మా కాలేజ్ ఫ్రెండ్ వచ్చిండు ఖమ్మంకి వెళ్ళి ఆఫ్టర్ వెరీ లాంగ్. నేను యాక్చువల్గా వండుకుందాం అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే రిలీజ్ పోస్ట్పోన్ చేసిన, వెన్స్డేకి చేసిన, జస్ట్ దాని టైటిల్ ఏందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇక్కడ పెట్టడానికి రాదనుకుంటా, డిస్క్రిప్షన్లో పోయి లింక్ చెక్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఇక వండుకునే ఛాన్స్ అయితే లేదు, చూసాం అలావి ఒక 10-15 minutes అట్లా ఒక పవర్ నాప్ ఇవ్వని చూసావు, పవర్ నాప్ ఇస్తే జర మన స్ట్రాంగ్ అయిపోతుంది. నిద్ర అవుతుంది బాపు లోపల, వేరే ఇట్లా వండుకుంటే ఎగిరిపోతాం మిమ్మల్ని. ఇంకో మా ఫ్రెండ్ కాల్ చేస్తుండు నేను, అదే మొన్న వచ్చింది కదా వాడు, ఇంకా మా ఖమ్మం ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఆదిపట్ల వెళ్దాం అనుకుంటున్నాం. వీలైతే మోటార్ బ్లాగ్ సెట్ చేద్దాం, అవన్నీ పెట్టుకొని క్యారీ చేసి అవుతుంది వాళ్ళు చూస్తే ఒకసారి. వీలైతే మోటార్ బ్లాగ్ సెట్ చేద్దాం, సెట్ చేసి బైక్ మీద కలు, లేదు నేను ఫ్రెష్ అప్ వచ్చినాక కలుస్తాం. జో సో టైం ఇప్పుడు 2:10 అవుతుంది, ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు, ఇదిగోండి ఇక్కడ, దిస్ ఇస్ అగా ఇంకొక బయట వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు జర వేసి వస్తా, మోస్ట్లీ రెస్టారెంట్లో చూస్తా షూట్ చేయడానికి ఏమో, ఇక రెస్టారెంట్లో ఏం చేస్తాను ఏమో. సారం చేయగానే అయితే హెవీ యాక్టివ్ అయిపోయినా, వచ్చినాక కలుసాం లేదంటే రెస్టారెంట్లో కలుసాం, లేదు మోస్ట్లీ బైక్ మీద కలుసాం, నా గోప్రో కూడా తీసుకొని ప్లాన్ చేసాం. యో ఇట్లా షో అట్లా వచ్చేసినాం మొత్తం మీద, హెవీ లేట్ అయిపోయింది. టైమ్ ఈజ్ అరౌండ్ చూసి కదా ఏం పట్టదు రా,
మనదా? మనది కాదు, పెట్రోల్ కొట్టాలరా. ఎందుకు ఏ వచ్చేసి వెళ్ళిపోదాంరా? అసలు నీ గురించి అని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ అనుకుంటే నైట్ కాదు, 5000% కాదు నైట్. ఏ కాదురా, మా దోశాడు అంటే ఖమ్మం పోతా అంటున్నాడు. మళ్ళీ వెళ్ళిపోతా అంటే కొచ్చేపాకు వెళ్ళండి అని చెప్తున్నాను. కొచ్చేపాకు వెళ్ళరా భయ అని చెప్తున్నాను. నేను ఈరోజు మైక్ని వేరే జుగాడుతో నటిన, ఆ జుగాడు వాళ్ళు జుగాడుతోని వస్తుంది అని అనుకుంటున్నా ఆడియో. ఈరోజు కూడా రాకపోతే ఏం చేయలేం బాబు. మొన్నట్లేకనే ముంగల రైడింగ్ పెట్టుకొని వెనకాల స్ట్రీమింగ్ చేయాలి. ఈ రోడ్ మీద లైన్స్ కమ్ స్పీడ్ బ్రేకర్ చేసేసిరా వీటిని. ఈ క్యాండిడేట్ మొత్తం పొల్యూషన్ నిన్న దగ్గరికెళ్ళి వస్తున్నట్టుంది కదా. ఇండికేటర్ వేసుకోరా ద్రాబాయ్. ఈతలో కార్లు కొంటారు బిస్కెట్స్. ఇప్పుడే రెస్టారెంట్లో జరంతా, అట్లా జరంతా కాదు స్మూత్ అనే తలిగించినాం. నేను ఆల్మోస్ట్ నైట్కి వెళ్ళి అంతగా హెవీ ఏమి తినలే, ఇంకా వండుకోలే కూడా. స్నానం చేసిన కాబట్టి ఇట్లా యాక్టివ్ ఉంది కానీ లేదంటే ఇట్లా ఉండదు. సేమ్ అయిందిరా అది, అట్లనే అవుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయితే ఆపేస్తుంది, నేను అక్కడ పెట్టేసిన. యాక్చువల్గా మా కాలేజ్ బ్యాచ్లో కనిపిస్తుంది ఎన్నో కూడా ఆటోలో డెఫినెట్గా. కాలేజ్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు బండి తీసుకొని బయటకు వచ్చిన అప్పుడు ప్రతిసారి కనిపించింది, ఇప్పుడు కూడా కనిపిస్తుంది ఎన్నో కాడ. అయితే సీన్ ఏంటంటే మా కాలేజ్ బ్యాచ్ అలా అందరికన్నా పెద్ద ఇంట్రోవర్ట్ని నేను, అందరికన్నా పెద్ద. కాలేజీలోకి వచ్చినాక ఏమని తెలిసిందంటే నాకన్నా కిరాక్ ఇంట్రోవర్ట్స్ ఉంటారని తెలిసింది. షో స్టంట్ ఏమైందంటే నేను అప్పటికెళ్ళి కూడా రికార్డ్ చేసాం కానీ అంతా రికార్డ్ కాలేదు, అందుకే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెల్కమ్ చేసాం. చూసాం అది రికార్డ్ అయితే అది పెడదాం, లేదు అంటే ఇక్కడికి వెళ్ళి పెడదాం. పెద్ద పరిశ్రమ ఏం లేదు, ఇంతకుముందు చూసారు ఆ క్లిప్స్లో అట్లా తలిగించేసి స్టార్ట్ అయినాం. ఏడికి అంటే అది వాటిలాగా స్టార్ట్ అయినాం. జర మంచి రూట్ చూపించబోతుంది ఇప్పుడు, హోప్ఫుల్లీ ఇప్పుడన్నా వస్తుంది అని అనుకుంటున్నా. ఈ క్యాండిడేట్ నన్ను ఓవర్టేక్ చేసిండు, డామినార్ 400 అనుకుంటా. దేకింగే సో కర్ణాటక రైడర్ సా. క్రేజీ, మనం కూడా టైం వచ్చినప్పుడు క్రేజీ బైక్ తీసుకుందాం బాబు. మనకు లాంగ్ డ్రైవ్స్ బైక్స్ మీద మస్తు పిచ్చి. అసలు ఇయర్లీ 3 రైడ్స్ అని వేసాను నేను డెఫినెట్గా. ఇప్పుడు వేసాలే ప్రజెంట్ అయితే మన సెట్ అయినప్పుడు వేసాం. ఇయర్ కూడా మంచి ఒక స్మూత్ డ్రైవ్ వేసాం. 9 సెకండ్స్ ఉంది వెయిటింగ్ టైం. అసలు ఇప్పుడైనా రికార్డ్ అవుతుందో లేదో ఒకసారి గోప్రో చెక్ చేద్దాం బాబు. అవుతుంది 2 మినిట్స్ రికార్డ్. ఇందాక వేస్తే ఏమైందో ఏమో, నేను మాట్లాడుకుంటూ వచ్చినా గోప్రో ఇట్లానే వేస్తుంది. మొన్న కూడా ఇట్లానే పరిశ్రమ అయింది. ఇప్పుడు ఆడియో కూడా వస్తుందో వస్తలేదు, ఆడియో వస్తుంది అని అనుకుంటున్నాము. ఏమంటారు మొన్నట్లేక హ్యాండ్ చెప్పదు కాదు. ఈరోజు కొంచెం వేరే జుగాడుతో ట్రై చేసిన, ఏమంటారు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి. ఏ యూట్యూబ్లో వీడియోస్ చూడాలి, యూట్యూబ్లోనే అప్లై చేయాలి. అది ఇప్పుడు జర ఇక్కడికి వెళ్ళి స్మూత్ ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి కొంచెం స్లో పోదాం. మా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. నా బండి చైన్లో ఎంత ఆయిల్ వేపించినా కానీ ఏ స్ప్రేలు కొట్టు ఏది కొట్టు ఇట్లా వానలు పడంగానే చైన్ మళ్ళీ సాఫ్ అయిపోతుంది. సాఫ్ అంటే సాఫ్, ది సాఫెస్ట్. మళ్ళీ అదే సౌండ్ వస్తుంది చిర్ర అని. అయితే మేము ఏమంటారు కూర్కి వెళ్ళినుండే 2019లో అనుకుంటా, 2019లోనే నవంబర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఏదో ఒక టూర్ వేసాం. లాస్ట్ 2 ఇయర్స్ అయితే శ్రీశైలం వెళ్ళేసి వచ్చినాం. అంతకన్నా ముందు 2000స్లో వేసినాం. లాస్ట్ ఇయర్ 500-600లో ఖతం చేసుకొని వచ్చినాం టూర్ని. అయితే అట్లా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, లాస్ట్ ఇయర్ కాదు అదే 2019లో వెళ్ళినప్పుడు గ్లామర్ మీద వెళ్ళినాం. ఒక బండి గ్లామర్ ఉంటే గ్లామర్ మీద ఆల్మోస్ట్ 27-3000 కిలోమీటర్స్ అనుకుంటా, 2700-3000 కిలోమీటర్స్ కవర్ చేయించినాం.
ఎట్లెట్ల వెళ్ళినామంటే కూర్గా వెళ్ళినాం. ఆ బ్లాక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి, అలా నేను మాట్లాడింది ఇట్లా గోప్రతో ఉండే, ఇక మనం నడుపుకుంటా ఫోన్తో తీయలేం కదా మన దగ్గర అప్పుడు ఆ బడ్జెట్ లేకుండే. ఇప్పుడు కూడా బడ్జెట్ లేకుండే సీది సెట్ అయిపోయింది ఇట్లా గోప్రో. ఇట్లా మా తమ్ముడు చిన్న గిఫ్ట్ లెక్క సెట్ చేసిండు అది. అప్పట్లో అట్లా గోప్రో ఇట్లా అవైలబిలిటీ లేకుండే. ఇప్పుడు కూడా గోప్రో తీసుకున్నాక వేరే ఖర్చులు ఉన్నాయి బాబు. నేను ఆల్రెడీ చెప్పిన అనుకుంటా ఇంతకుముందు బ్లాగ్లో, అది రికార్డ్ అయిందో కాలేదో, ఇప్పుడు కూడా చెప్తున్నా వేరే ఖర్చులు ఉన్నాయి. ఇది ఎట్లా అంటే యాపిల్లోడ్ ఎట్లా చేసిండు, ఫోన్ తీసుకున్నాక చార్జర్స్ వచ్చినట్టు తీసుకోవాలన్నట్టు అట్లా. ఇప్పుడు మీ దగ్గర గోప్రో తీసుకున్నాం అనుకో, జస్ట్ ఇన్ కేస్ ఇట్లా మీరు గోప్రో తీసుకున్నాను అనుకో, ఆ గోప్రో బ్యాటరీ నన్ను అడిగితే ఒక 1 hour వస్తుంది అనుకుంటా మోస్ట్లీ. సో మీరు 1 hour కంటిన్యూ వీడియో కాకుండా ఇట్లా స్మూత్ మూత్ చూసి చూసి ప్లాన్ చేసుకోవాలి ఎక్కడెక్కడ చేయాలనో, ఎక్కడైతే మాట్లాడే టాపిక్ ఉందో అక్కడక్కడ చూసుకోవాలి, మంచి రోడ్డు ఉందో చూడాలి, అక్కడ తీసుకోండి. నేనైతే అట్లనే చేస్తున్నాను ప్రజెంట్. ఇప్పుడు ఇంకేమన్నా ఎక్కువ తీసుకోవాలి అనిపించింది అనుకోండి, అట్లా అనిపించినప్పుడు ఏం చేయాలి, ఇంకో బ్యాటరీ కావాలి. సరే ఇంకో బ్యాటరీ తీసుకున్నారు, అప్పుడు 2 batteries ఛార్జ్ పెట్టుకున్నారు సార్. ఆ బ్యాటరీస్ ఛార్జ్ చేసారు, బ్యాటరీ ఛార్జ్ చేయడానికి బ్యాటరీ ఛార్జర్ తీసుకోవాలి. అసలు ఏం చెప్పాలి, గోప్రో నేమనాలి అసలు. ఇంతకుముందే మా అవినాష్ కాలేజ్ ఆటో కనిపించింది, నేను అది చూపించిన మరి అక్కడ అది రికార్డ్ చేసిందో చేయలేదు. ఇది అసలు ఏం చేస్తుందో గోప్రో, ఎందుకు ఇట్లా చేస్తుందో. అసలు నేను ఒకసారి పవర్ ఆఫ్ సెట్టింగ్ 5 minutes ఆఫ్ అని పెట్టినా మరి అందుకు చేస్తుందా, ఎందుకు చేస్తుందో అర్థమవుతలేదు కానీ చేస్తుంది. మస్తు పరేషాన్ చేస్తుంది గోప్రో అయితే. మస్తు సేపు మస్తు మాట్లాడుకుంటూ వచ్చినా, ఏం మాట్లాడినా అని మస్తు మాట్లాడుకుంటూ వచ్చినా, మస్తు పరేషాన్ చేస్తుంది. ఇప్పటికల్ ఇట్లా కాదు, అది 4500 పెట్టి ఆడియో డాక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక సీన్ ఉంటుంది బాపు. పాపం చిన్నపిల్లలు మస్తు ఏడుస్తున్నారు, భయం అవుతుంది బాపు రోడ్డు మీద అట్లా అయితే. అసలు యాక్చువల్గా కూడా వేరే యాక్సిడెంట్స్ అవుతాయి. ఇప్పుడు నేను పోయే ఫ్రెండ్ది ఇంతకుముందు ఇక్కడనే ఒక ఈయనే పక్కన ఇటు సైడ్ ఒక షాప్ ఉంటుండే, ఇక్కడనే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక ఇట్లా మేము మా వాళ్ళ కోసం ఆగేదింది కదా, వాళ్ళ కోసం ఆగుతున్నాం. నేను గోప్రో వచ్చాక నా 2 days ముందు మీరు నా ఫస్ట్ బ్లాగ్ చూసినట్టే నేను చెప్పిన మీకు ఇట్లా ఇదంతా తిరగానికి మస్తు వచ్చినండి. అసలు యాక్చువల్గా ఒక 2 days ముందు దాకానే ఇడికే వచ్చినండి. ఇక్కడనే ఆర్టీ ఆఫీస్ ఉంటుంది, ఏమంటారు మన్నే కూడా ఆర్టీ ఆఫీస్ ఉంటుంది. ఇది మోస్ట్లీ మా ఏరియాలో బండ్లు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇందాక ఎట్లా నేను ఏడుస్తున్నా, అరే లేదు బాపు ఏడుస్తున్నా ఇంకా పాప. ఈ అంకుల్దే తప్పున్నట్టుంది, అంకుల్ లైట్ తీసుకుంటున్నాడు, తెల్లగడ్డ నల్ల జుట్టు అంకుల్. వాళ్ళని సైడ్కి తీసుకోమని చెప్దాం కదా అసలు, ఇంత ఇంత మంది వస్తారు ఆ పాప ఒక్క బండి మీద, అది అయ్యా CT 100. ఇందుకే యూజువల్గా ఫ్యామిలీ పీపుల్ ఎక్కడికైనా పోవాలంటే భయపడతారు. CT 100 మీద వస్తారా లేకపోతే మా వాళ్ళు వస్తారు, అమ్మ వాళ్ళు ఐడి తీసేసుకోరా ఇంతకు. అరే వినయ్ గారికి ఫోన్ చేయి, అది చోటు గారికి ఫోన్ చేయి. అదే కదా వాళ్ళు వస్తారు, లేకపోతే ఇటు స్పీడ్కి వెళ్ళిపోయినా లైట్ తీసేసుకోరా. రికార్డు కాలేరా అట్లా మంచి మంచి సీన్స్ అనేవి రికార్డ్ అవుతాయి. ఇట్లా గోపురతో వేరే పరేషాన్ ఉంది బాబు, ఏం పరేషాన్ ఏమో. ఇదా ఏంటిది ఎవర్రా, అరే కాంట దగ్గర ఉన్నామని చెప్పరా, కాంట ఏంటిదంట. ఇదే నేను ఇందాకనే ఇదే అంటున్నాను అనమాట, ఆల్రెడీ ఇక్కడికి వచ్చేటప్పుడు అది రికార్డ్ అయిందో కాలేదు. ఏమని చెప్తున్నా అంటే నేను మోహన్కి గంటలు వస్తాను చెప్పి 3 hours అవుతుంది, ఇప్పుడు ఆడికి పోతాడు, అయింది అరా గంట అని అడతాడు అని ఫోన్ చేసిండు ఆల్రెడీ. 7:30 ఆరు అడితే నేను కొంచెం దూరంలో ఉన్నామని చెప్పిన, ఒక ఏరియా పేరు ఉంటుంది, ఒక ఏరియా పేరు కాంట అని వాడే చెప్పిండు నాకు. ఇట్లా ఈ బుద్ధి ఉంది ఇట్లా అస్థిరిప ఆస్తి అస్థి పంజరం బయట పెట్టిరండి. రేంజ్ రోవర్ వెనకాల డిస్కవరీ రెడ్ కలర్, నాకెందుకో కొంచెం SUVs అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ ఇట్లా ఇట్లాంటి పెద్ద పెద్ద ఇట్లా ఇన్నోవా ఫార్చునర్ ఇట్లా పెద్ద కార్స్ రెడ్లో చూస్తే ఏమంటారు, ఐ గజ మరే ఫాల్తు బిస్కెట్.
ఆడియో అయితే భర్పూర్ రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం కల్లా ఏం చేయాలంటే 5 మినిట్స్ క్లిప్స్ కాకుండా మొత్తం క్లిప్స్ రికార్డింగ్కి పెడతా. ఇప్పుడు ఆడ ఉండగానే సెట్ చేసా. మోస్ట్లీ మేము నైట్ కాకముందే రానికి ప్లాన్ చేస్తున్నాం. వేరే ఉన్నాయి క్లౌడ్స్ ఇలా కనిపిస్తున్నా లేదో కానీ గోపురలా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా ఉన్నప్పుడే షూట్ ప్లాన్ చేద్దామంటే అయితే మా రెగ్యులర్గా వచ్చే కెమెరా మా ఇంటి దగ్గరనే ఉంటుంది అనమాట. అంటే మా ఇంటి దగ్గరనే ఉంటారు మా కెమెరా ఓనర్ ఇంకా కెమెరామ్యాన్ మాకు శేషిరెడ్డి. నా ఇప్పటివరకు వచ్చిన అన్ని వీడియోస్కి కెమెరామ్యాన్ మా క్యాండిడేట్. అయితే ఆ కెమెరా ఏదో రిపేర్లు ఉందంట. ఇప్పుడు ఇంకో కెమెరా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర క్రేజీ కెమెరా ఉంది. ఆయన కూడా క్రేజీ కెమెరామ్యాన్, ఆయన ఇంకా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనమాట, శ్రీహరి అని. ఇప్పుడు నెక్స్ట్ వీడియో తీయబోయాను. ఆ మనిషి ఏమైంది, ఇబ్రాహీంపట్నంలో ఉంటాడు. ఇబ్రాహీంపట్నం అంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఆల్మోస్ట్. ఇక అట్లా ఉపర్ నిషేవ్ జానా. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఇంక ఎప్పుడన్నా ఎన్వైర్మెంట్ ఇట్లా సెట్ ఉందంటే అదే నడరాసేసి కెమెరా తీసుకొని వచ్చేసి వెళ్దామని చెప్పి అనుకుంటుండే. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ప్రీవియస్గా ప్లాన్ చేసి ఆ డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ రోజు సెట్ చేసుకోవాలి. ఆ డేట్ రోజు వర్షాలు పడుతున్నాయి. అట్లా ఉంటుంది మనతోని ముచ్చట. నేను వీడియో రికార్డ్ అవుతుందని చెక్ చేసుకుంటా ఉన్నా, రికార్డ్ అవుతుంది. ఇది మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది అంటే ఏం చేయగలుగుతాం ఏం చేయలేం. కోపం వల్ల మొన్ననే మానిటర్ వాళ్ళకి మనది, మన కోపం మననే మింగేస్తుంది. నెక్స్ట్ టైం రికార్డ్ చేయకపోతే ఏం చేస్తాం ఏం చేయలేం, మళ్ళీ రికార్డ్ చేసుకుంటాం. వచ్చేటప్పుడు ఎట్లా ఇష్టం అట్లనే. ఇది చాలా పెద్ద యూనిట్ బాబు టీసీఎస్ది. ఇది మేము కాలేజ్ టైంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు 2014 or 2015 అనుకుంటాం. ఓ 2 years or 3 years బ్యాక్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏరియా మొత్తం నెక్స్ట్ హైటెక్ సిటీ ఇది. ఆల్రెడీ అయితేనే ఉంది ఇక్కడ, టూ మచ్ డెవలప్మెంట్ అయితే టూ మచ్ అయిపోయింది. కానీ డెవలప్మెంట్ పేర్లా అన్ని చెట్లు కొట్టేస్తే మంచిగా ఉండదు అది. ఇట్లా ఉంచాలి చెట్లు, రోడ్ సైడ్లో చెట్లు ఉండాలి. పొల్యూషన్ని ఏమంటారు అబ్జర్వ్ చేసుకుని ఉండాలి. లోకల్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ వద్దనికి ఏమైనా ఉండాలి. ఇక వేరే రుద్దుతుండగా మనిషి అది. మీరు ఒక మీమ్ చూసారా, ఆ మీమ్ వీలైతే నేను చూపిస్తాను మీకు ఒకసారి. దీనికి సంబంధించింది ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్లో వీడియో దొరికితే అది నేను ఇప్పుడు పెడతా. మా బ్రో వీడా, యూ వాంట్ టు స్మోక్? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, జస్ట్ ఇన్ కేస్ నేను పెట్టకపోతే చెప్పిన. మా ఇంకో బండికి వచ్చింది. ఏమైంది ఆ బండి? బేకరీలో ముంగలు ఉండాలి వినయ్ గాడు, బేకరీలో ముంగలు కూడా లేడు అంటే వీళ్ళేడికి పోయారు ఇంతకు వీళ్ళు. ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుందా? వాయిస్ ఏమంటారు, నేను రికార్డ్ చేస్తున్నా ఎట్లా అంటే ఇందాక ఫోన్లో రికార్డర్ పెట్టిన మైక్ చూసినావా? అట్లా ఫోన్లో రికార్డ్ చేసి ఎడిటింగ్లో రెండింటి జాయిన్ చేస్తున్నావు. మస్తు పరిశ్రమ అవుతుంది బాబు. దీనికి ఒకటి అడాప్టర్ కావాలి, 4500 ఉంది అడాప్టర్. అట్లా అని చెప్పి ఆగినది ఏం తీసుకుంటాం. ఇట్లానే ఉందామా? ఇది ఇట్లా లోపల యాక్చువల్లీ ఇక్కడ కూడా ఎవరు వచ్చేటోళ్ళే కాదు. అదే కోటికి స్కిప్పింగ్ రోప్ డైలీ పెడుతున్నాను నేను బ్లాగ్స్. ఇది వేరే క్రేజీ క్రేజీ గ్రీనరీ అయింది. మ్యూజిక్ ఈ మధ్యలో చేయలే, అంటే మ్యూజిక్ చేస్తున్నా రిలీజ్ చేయలే చేస్తున్నా ఇప్పుడు. అసలు యాక్చువల్గా ఈరోజు ఒక రిలీజ్ అనుకుని నేను అసలు నిన్న ఈరోజు గ్యాప్లో 1.5 hours ఏమో అనుకున్నా. ఇక సల నీళ్ళతో ఇట్లా స్నానం చేసుకోగానే జర ఫ్రెష్ అయిపోయినా అట్లా సెట్ అయిపోయింది. కానీ ఇది ఇట్లా ఉంటాయి మన స్టాండ్స్ కొన్ని. 1.5 hours అనుకున్నా. ఇప్పుడు వస్తలేదు, కొద్దిసేపు అయితే వస్తుంది. మనోనికి కూడా ఏం తెలుసామో అంతే. మా బ్రోస్ని గురించి అక్కడ చూసినాం, మా బ్రోస్ కనిపించలే. సో అట్లా అని చెప్పేసి మేము వచ్చేసినాం. ఇప్పుడు వాళ్ళకి తెలుసా తెలియదు రూట్ చూసాం, తెలియకపోతే అప్పుడు చూసాం ఏం చేద్దాము. క్రేజీ క్రేజీ గ్రీనరీ అయింది ఇది, మస్తు గ్రీనరీ అయింది కాబట్టి ఇదంతా. అయితే ఇట్లా వస్తే ఇట్లా స్పాట్స్కి ఎందుకోసం అంటే ఆడ నెమలి ఉంది. గోపురలో క్యాప్చర్ అయిందో కాలేదు. అదిగోండి ది బ్యూటిఫుల్ పీకాక్. మేము ఏమన్నాం బాబా అబ్బా బాబా 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 ఏమన్నా గ్రీనర్. యో అది చూసే కదా, అట్లా అడిగి వెళ్ళేదాకానే రికార్డ్ చేసిన. దాని తర్వాత ఏమైంది, అక్కడ అందరం వర్షం జరసేపు చిల్లైనా మంచిగా జరసేపు చిల్లైన గ్యాప్లో చీకట్ అవుతుంటే వర్షం మెల్లగా స్టార్ట్ అయింది. ఆ మెల్లగా వర్షం ఎంత స్పీడ్ అయిందంటే ఇక అంత స్పీడ్ వర్షంలో కూడా మేము ఆల్మోస్ట్ రాత్రి 10:30 స్టార్ట్ అయిపోయినాం అనుకున్నాడుకెళ్ళి, 10:30 స్టార్ట్ అయినాం.
అంటే 10:30-11 మధ్యలో అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాం ఆ స్పాట్లోకి వెళ్ళి. అక్కడ ఒక స్పాట్ ఉండే వర్షం నుంచి కవర్ కానీకి ఆ స్పాట్కి వెళ్ళినాం ఫస్ట్. ఆడికెళ్ళి 10:30 అట్లా స్టార్ట్ అయిపోయినాం రిటర్న్. అయినా వర్షం పడుతూనే ఉంది. ఇక వర్షంలో ఎలక్ట్రానిక్స్ తీసే సాహసం చేయలేకపోయినా, ఎందుకంటే నాకు లాస్ట్ కొన్ని బ్లాక్స్ మీరు చూసినట్టయితే మన ఏ విధంగా పగిలిపోతున్నాయో తెలుసు. ముట్టుకుంటే పగిలిపోతున్నాయి పాప అని చూపిస్తాను. నేను ఒక చిన్న నాప్ తీసుకొని లేచినాక చూపిస్తా. ముట్టుకుంటే పగిలిపోతున్నాయి సాఫ్ సాఫ్ అన్ని. థ్యాంక్ గాడ్ అసలు మా వాడు వచ్చింది కదా, వాడు యాక్టివా తీసుకొని వచ్చింది కదా, వాడు యాక్టివా డిక్కీలో వేసేసినాం. గోప్రో బాక్స్ కానీ నా ఇచ్చిన ట్రైపాడ్ విత్ మైక్ కానీ, దీనికి మైక్ నేను ట్రాన్స్పరెంట్ షీట్తో ఒకటి అడ్జస్ట్ చేసిన, నేను జుగాడు చేసిన, మొత్తం జుగాడు నడుస్తుంది సీన్ అన్ని తీసి వన్ యాక్టివా డిక్కీలు వేసేసిన. హోప్ఫుల్లీ ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా, పరేషాన్ కాకుండా. ఇదైతే ఏం దడవలే, అది కూడా ఏం దడవలే. రెండు యాక్టివా డిక్కీలో పెట్టినాను కాబట్టి సేఫ్ ఉండే. నా ఫోన్ని నా బ్యాగ్లో పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ఇలెవెన్ అయింది అనుకుంటా. డైరెక్ట్ మెడికల్ షాప్కి వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ కొనుక్కొని అట్లనే ఇంకొక టానిక్ తెచ్చే ఉంటా, టానిక్ తీసుకొని బ్రౌన్ బ్రెడ్ తీసుకొని ఇంటికి వచ్చిన. అంతే ఇక ఏముంది ఇక దచ్చి పదడే మొత్తం మీద క్రేజీ సెట్ చేసినాం ఈరోజు. కానీ పాట అయితే రిలీజ్ చేయలే, పాట వెన్స్డే సెట్ చేద్దాం. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను టైటిల్ ఇంకా పోస్టర్ పెట్టేసా, వెళ్ళి చూడండి. ఖాస్ తౌర్ పే జిస్కో భీ హిందీ సమజ్ మే ఆతా, జో హిందీ గానే సుంతే, హిందీ మ్యూజిక్ సుంతే, వో లోకే లియే ఖాస్ తౌర్ పే బోల్ రహా హూం. ఎక్ బార్ జాకే చెక్ కర్ లో మేరా ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఆపకో డిస్క్రిప్షన్ మే లింక్ మిల్ జాయేగా. తో యా దట్స్ ఇట్, లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ బ్లాగ్. అంటిల్ దెన్ keep loving, keep blessing and keep supporting your boy Arkid Zain.